హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫైబోటెక్ విత్ సందీప్ పోలిసెట్టి ఈరోజు మన టాపిక్ వచ్చి పీఎల్సీ వన్ ఇంటూ ఎయిట్ స్ప్లెట్టర్ అయితే తీసుకున్నాను జనరల్గా ఏంటంటే మనకి మనం ఈ స్ప్లిటర్స్ అయితే ఎక్కువగా వా వాడుతూ ఉంటాము బట్ ఏంటంటే ఈ స్ప్లిటర్ ఎలా వర్కౌట్ అవుతుంది దీని లోపల ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది దీంట్లో సిగ్నల్ ఎలా ట్రావెల్ అవుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాము దీనికోసం నేను ఒక వన్ ఇంటూ ఎయిట్ పిఎల్సీ స్ప్లిటర్ అయితే తీసుకున్నాను ఇది యాక్చువల్లీ ఏమైందంటే మనం కనెక్టివిటీ వేసినప్పుడు అది డ్యామేజ్ వచ్చిందనమాట సో ఆటోమేటిక్గా పైన ఒక సైడ్ అయితే ఓపెన్ అయిపోయింది సో నేను ఆ ఓపెన్ అయినప్పుడు నాకు లోపల ఇంటర్ఫేస్ అనేది కొంచెం కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట ఫస్ట్ అయితే నేను లోపల ఇంటర్ఫేస్ అయితే చూపిస్తాను లోపల ఎలా ఉంది అనేది ఇందులో మామూలుగా మనం చెక్ చేస్తే ఎలా ఉంటుందంటే జస్ట్ ఒక వైట్ కలర్ లైన్లా ఉండి ఒక ఫైబర్ నుంచి ఎయిట్ కనెక్షన్స్ అంటే ఎయిట్ వైర్స్కి కనెక్ట్ అయినట్టు కనిపిస్తుంది కానీ యాక్చువల్గా ఏంటంటే దీన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేసి మనం చెక్ చేస్తే అసలు ఇందులో సిగ్నల్ ఎలా ట్రావెల్ అవుతుందనే విషయం అయితే మనకు తెలుస్తుంది సో దీనికోసం నేను ఏం చేశానంటే ఫ్యూ ఇమేజెస్ అంటే కొన్ని ఇమేజెస్ డౌన్లోడ్ చేశాను అనమాట అసలు దీంట్లో సిగ్నల్ ఎలా డివైడ్ అయ్యి ఈక్వల్గా ఒక ఎయిట్ పాయింట్స్కి లేదా ఫోర్ పాయింట్స్ లేదా టూ పాయింట్స్కి ఎలా వెళ్తుందని సో అయితే నేను ఒక ఇమేజ్ మీకు చూపించబోతున్నాను జనరల్గా దీన్ని ఒక స్ట్రక్చరల్ పాత్గా చూస్తే దీంట్లో మూడు సెక్షన్స్ ఉంటాయన్నమాట ఒకటేమో సింగిల్ ఫైబర్ యూనిట్ ఇంకొకటి ఏమో ప్లాన్ ఆర్ క్లిప్ అనమాట ఇంకొకటి ఏమో ఫైబర్ ఎరై అని ఉంటుంది సో ఇక్కడ మీరు పైన ఇమేజ్లో చూస్తే పై సెక్షన్లో ఈ మూడు కనిపిస్తాయి అన్నమాట సో ఈ మూడిట్లోనే మనకి ఆ డివిజన్ అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇమేజ్లో చూస్తే మీకు అక్కడ స్ప్లిట్టర్ చిప్ ఉంది చూసారు వన్ సిక్స్టీ ఎయిట్ అది వేవ్ గైడ్స్ అనమాట అంటే అందులోంచే మనకి సిగ్నల్ అనేది ఎయిట్ కావాలన్నా ఫోర్ కావాలన్నా సిక్స్టీన్ కావాలన్నా స్ప్లిట్టింగ్ అయితే అవుతుంది మీరు గమనిస్తే ఎయిట్ సిక్స్టీన్కి ఎక్కువ ప్రైస్ ఉంటుంది దాని తర్వాత ఎయిట్ దాని తర్వాత ఫోర్ దాని తర్వాత టూ అనమాట సో ఆ ప్రైజ్ డిఫరెన్స్ అనేది ఈ వేవ్ గైడ్ వల్లే చేంజ్ అనమాట ఇప్పుడు ఈ సేమ్ స్ప్లిట్టర్లో మనం ఒక ఇఫిన్ కేస్ మనం ఇప్పుడు ఒక లైట్ ఓకే ఒక విఎఫ్ఎల్ వేసి చెక్ చేస్తే ఆ లైట్ రే అనేది ఎలా పాస్ అవుతుంది అంటే లోపల ఉన్న వేవ్ గైడ్లోంచి ఆ ఎయిట్ లైన్స్లోకి ఎలా పాస్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ అయితే నేను దీన్ని మీటర్ కనెక్ట్ చేసి లైట్ అయితే విఎఫ్ఎల్ అయితే ఆన్ చేశాను చూడండి సో మనం ఇక్కడ ఈ విఎఫ్ఎల్ లో అబ్జర్వ్ చేస్తే ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది కదా ఇక్కడ నుంచి సింగిల్ పాయింట్లోంచి ఆ వేవ్ గైడ్లోకి వెళ్ళి ఈ ఎయిట్ పాయింట్స్లోకి ట్రావెల్ అవుద్ది అనమాట సో ఇలా ట్రావెల్ అయినప్పుడు మనకి అక్కడ ఎండ్ పాయింట్లో మీకు ఈ లైట్ సోర్స్ అనేది కనిపిస్తుంది చూడండి ఆన్ అండ్ ఆఫ్ అయినప్పుడు ఆ లైట్ సోర్స్ అనేది బ్లింకింగ్ అవుతుంది సో ఇలా ఎందుకు బ్లింక్ అవుతుంది అంటే ఐ మీన్ ఇలా వేవ్ గైడ్లోంచి అలా పాస్ అవుద్ది అనేది నేను నెక్స్ట్ ఇమేజ్లో చూపిస్తాను సో ఇది పార్ట్ ఏమవు అంటే ఒకటి నుండి అంటే ఫర్ సపోజ్ ఒక వేవ్ నుంచి ఒక గైడ్ నుండి రెండుగా స్ప్లిట్ అవుద్ది రెండు నుంచి నాలుగుగా స్ప్లిట్ అవుద్ది నాలుగు నుంచి ఎనిమిదిగా స్ప్లిట్ అవుద్ది అనమాట ఇక్కడ నేను కంటిన్యూస్ లైట్ వేసాను చూడండి సో ఇక్కడ మనకి ఆ లైట్ అయితే మనకి విఎఫ్ఎల్ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ కంటిన్యూస్ లైట్ అనమాట సో విఎఫ్ఎల్ అయితే మనకి సింగిల్ పాయింట్ నుంచి ఎయిట్ పాయింట్స్లోకి డివైడ్ అయింది అనమాట ఓకే సో సో ఏంటంటే లోపల ఒక ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఇప్పుడు మనం ఇప్పుడు నేను చూపించబోయే ఇమేజ్లో మీరు ఇక్కడ సిగ్నల్ చెక్ చేస్తే ఫస్ట్ సిగ్నల్ ట్రావెల్ అయ్యి టూ పార్ట్స్ కింద డివైడ్ అయింది వేవ్ గైడ్లో మళ్ళీ సింగల్ వచ్చేసరికి మళ్ళీ టూ కింద మళ్ళీ ఇంకొక సింగల్ సిగ్నల్ వచ్చి టూ కింద డివైడ్ అయింది దీనివల్లే మనకి స్ప్లిట్టర్ యొక్క ప్రైజ్ అనేది వేరే అవుతుంది అనమాట ఫర్ సపోజ్ సిక్స్టీన్ ప్రైజ్ ఎక్కువ ఉందనుకోండి ఎయిట్ ప్రైస్ అనేది తగ్గుతుంది అనమాట ఫర్ సపోజ్ మీరు ఫోర్ తీసుకుంటే ఇంకొంచెం తగ్గుద్ది టూకి వెళ్ళేసరికి ఇంకా తగ్గుద్ది అంటే వేవ్ గైడ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అనమాట సో ఈ వేవ్ గైడ్ వల్లే మనకి ప్రైజింగ్ డిఫరెన్స్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట అంటే సిక్స్టీన్ ఒక ప్రైజ్ ఎయిట్ ఎయిట్ ఒక ప్రైజ్ ఫోర్ ఒక ప్రైజ్ టూ ఒక ప్రైజ్ ఉంటుంది సో ఏంటంటే కంప్లీట్ ఈ వేవ్ గైడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ హోప్ మీకు ఇది హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ